గురుగారు, అసలు ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు పడింది? దీపావళి పండుగ అనేటువంటి దీపాలు ఎప్పుడు వెలిగిస్తాము? రాత్రిపూట వెలిగిస్తాము. కాబట్టి అమావాస్య రాత్రి కలిగినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజునే దీపావళి అమావాస్య చేసుకోవాలి. ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున రాత్రి కలిగిన అమావాస్య ఉంది. సోమవారం ఉదయానికి అమావాస్య ఉన్నప్పటికీ కూడా సాయంకాల సమయంలో అంటే పండుగలన్నీ సూర్యోదయం లెక్క, మధ్యాహ్న సమయానికి పితృ కార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటాయి. కానీ కొన్ని పండుగలు కార్తీక పుణ్యం కానీ మరి ఈ దీపావళి అమావాస్య కానీ రాత్రిపూట జరిగేటువంటి కార్యక్రమాలు కాబట్టి రాత్రి జరిపినటువంటి పూజలు కాబట్టి రాత్రిపూట అమావాస్య ఉన్న రోజు అక్టోబర్ 31 కాబట్టి అక్టోబర్ 31నే దీపావళి పండుగ చేసుకోవాలి. నవంబర్ 1నే చేసుకోవడం లేదు. మన దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేస్తాం, అది ఏ సమయంలో చేయాలి? దీపావళి పూజ ఏదైనా కూడా సాయంకాలం చాలా మంచిది. సూర్యాస్తమానం అయ్యే సమయంలో గోధూళి వేళ లక్ష్మీదేవి పూజ చేసుకోవడం చాలా ఉత్తమమైనది. పూజ చేసుకున్న అనంతరము లక్ష్మీదేవి ప్రీతి పాత్రంగా మరి క్షీరాన్నం కానీ మరి ఏదైనా నైవేద్యం పెట్టి ఆవిడ ప్రీతి పాత్రం అనేది క్షీరాన్నం అదే ఆ నైవేద్యం పెట్టుకుని ప్రసాదంగా స్వీకరించి ఆ రోజున డ్యూటీలు కొడతాం. దీపావళి సాయంకాలం సమయంలో కొన్ని చోట్ల గోగు కాళ్ళు తీసుకుని వాటికి నువ్వుల నూనెలో కానీ లేదా కొబ్బరి నూనె, నువ్వులు దొరికితే నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె దొరికితే కొబ్బరి నూనె గుడ్డవత్తులకి తగిలించి అవి ముడివేసి అవి వెలిగించి మూడు సార్లు కొడతాం. దివ్య దివ్య దీపావళి మళ్ళీ వచ్చి నాగుల చవితి అని చెప్పి ఆవేళ దీపావళి చేసుకుని మనం తెచ్చుకున్న బాణసంచ ఆనందకరంగా ఆ బాణసంచ కాల్చుకుని చక్కగా భోజనం అది చేసి ఆనందంగా నిద్రపోతారు రాత్రిపూట. దీపావళి రోజు లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన ప్రీతిపాత్రమైన నైవేద్యం ఏంటి? పాయసం ఇప్పుడే చెప్పాను, క్షీరాన్నం ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదం ఏంటంటే క్షీరాన్నం, ఆవు పాలతో కూడినటువంటి ప్రసాదం. కాబట్టి క్షీరాన్నం ఆవిడ చాలా మంచిది, పరమాన్నం చేసుకోవచ్చు లేదా మనకి ఇంకా పులిహార కూడా చేసుకోవచ్చు. చిత్రాన్నం అంటారు దాన్ని, ప్రధానంగా చేసుకునే క్షీరాన్నం. ఎందుకంటే ఆవులు ముక్కోడి దేవతలు ఉంటారు, ఆవిడ ఆ పాల ద్వారా చేసుకున్నటువంటిది ఈ యొక్క క్షీరాన్నం కాబట్టి క్షీరాన్నం చాలా ప్రీతిపాత్రమే.